ప్రభుత్వం చట్టసభలో ఇచ్చే హామీలను సజావుగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని ఎమ్మెల్సీల బృందం పేర్కొంది. శాసన మండలి హామీల అమలు పరిశీలన కమిటీ బృందం భద్రాచల రామాలయం సందర్శించింది. నది రెగ్యులేటరీ అథారిటీ అమలుకు ఇచ్చిన హామీలు ఏ విధంగా క్షేత్రస్థాయికి ఉన్నాయో పరిశీలించేందుకు 3 రోజుల క్రితం విశాఖలో ప్రారంభమై తమ పర్యటన భద్రాచలంతో ముగిసిందన్నారు. వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కు సంబంధించిన వస్తువుల వాడకాన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో నిషేధించాలని వారు సూచించారు. నవంబర్ 21, 2012 ఈ కమిటీ అమల్లోకి రావడం జరిగింది. ఈ కమిటీ వచ్చిన తర్వాత ఇక హామీ అమలు జరిగిందని పూర్తి చేసి మేము చేతులు దులుపుకోవచ్చు, కానీ అసలు హామీ అమలైంది కరెక్టే. మామూలుగా మనం భౌతికంగా చూస్తే ఏ విధంగా ఇవి పరిశీలన చేస్తే ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉన్నాయనే ఉద్దేశంతోనే మేము రాజమండ్రిలో బయలుదేరి పోచారం వరకు వచ్చి పరిశీలించాం. బోట్లు మిగతా బోట్ల విషయాల్లో కూడా అన్ని విషయాలు తెలుసుకున్నాం. అధికారులతోనే మీటింగ్ పెట్టాం బోట్లోనే. ఆ మీటింగ్లో పెట్టినటువంటి విషయాలు లేకపోతే మేము చూసినటువంటి విషయాల్లో పరిశీలించినట్లయితే మరి కాలుష్య రీత్యా కానివ్వండి, లేకపోతే రక్షణ రీత్యా కానివ్వండి, లేకపోతే మిగతా విషయాలు ఏది సౌకర్యాల రీత్యా కానివ్వండి, చాలా ఇంకా